నమస్కారం, SR7 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ప్రేమానురాగాలకు దాతృత్వమునకు చిహ్నము క్రిస్మస్ పండుగ. భేదము భావము లేకుండా అందరినీ దగ్గరకు చేర్చే అందరికీ ఇష్టమైన పండుగ క్రిస్మస్. నేడు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న ప్రజలందరికీ మరియు మా SR7 టీవీ న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు, ఉన్నతాధికారులకు, మా రిపోర్టర్లకు, వ్యాపారవేత్తలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మా SR7 టీవీ న్యూస్ తరపున తెలియజేస్తున్నాం. క్రైస్తవ సోదరి సోదరుని మనులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు షబానా. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో చేనేతల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. ఓబీసీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నారాయణ శెట్టి ధర్మవరం నేటి కాంగ్రెస్ పార్టీ చేనేతల సమస్యల పరిష్కారానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుందని, ధర్మవరం నియోజకవర్గంలో రంగన్న అశ్వత్థ నారాయణకు చేనేత సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉందని, ఇటువంటి వ్యక్తికి ప్రజలు వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కర్ణాటక రాష్ట్రం ఓబీసీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వి నారాయణ శెట్టి తెలిపారు. ఈ సందర్భంగా వారు సోమవారం ధర్మవరం చేరుకొని మర్యాదపూర్వకంగా రంగన్న అశ్వత్థ నారాయణ కలిసి నియోజకవర్గం సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సామాన్యం చేస్తుందని, అందుకే కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నలేని భారీ మెజార్టీతో సాధించి అధికారంలోకి ప్రజలు స్వాగతించడం జరిగిందని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే ఎన్నికల్లో తప్పక కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని వారు తెలిపారు. రాష్ట్ర చేనేత అధ్యక్షుడిగా రంగన్న అశ్వత్థ శక్తిని ఘనంగా శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్టర్ ఈ వెంకటరమణ. How to sell this product, because Dharmavaram is a silk city in the world, not in Karnataka, not in our India. That is a famous silk city in the world. That's why I request the government to organize world silk sarees oriented project at Dharmavaram, because Dharmavaram is the thickest populated area of the Handlooms. And second point, and also the third point is to give, at least on the basis of this organization, will give sites for the viewers. They don't have any equipped houses. Many of the Handloom weavers, even today, are living in huts at the Gudsullo Vasan Jasula. And the cubed weavers colony, at least world famous weavers colony, you put Portugonte, you have Dharmaram Chayalarina, Vignap. A cubed weavers colony, Yemana Pairbet Kondi, that is immaterial. Because nearly 40% of the weavers, especially handloom weavers, they are most are living in huts. And a good silver was in test. Yes, sir. And then, as a congressman, I will recommend to the our national president, Mr. Mallikarjun Kari from Karnataka. Tomorrow itself, I will write to the concerned persons and also your.